हाय पिल्लू, ना पेरु दत्तात्रेय, ई किंडर एक्टिविटी टाइम की स्वागतम। ई रोज़ मनम मैचिंग द एमोशंस अने ओक फन अलागे वेरी इंट्रेस्टिंग एक्टिविटी एला चेयालो तेलुसुकुंदाम। ई एक्टिविटी द्वारा पिल्ललो विविध रकाल एमोशंस अंटे भावोद्वेगालु एला कलुगुतायो, वाटिनी परिस्थितुलकु तगिनट्टु ఎలా మ్యాచ్ చేయగలగాలో తెలుసుకోగలుగుతారు. ఇప్పుడు ఈ యాక్టివిటీ ఎలా చేయాలో వీడియోలో చూద్దాం. ఈ యాక్టివిటీకి కావాల్సిన మటీరియల్ వైట్ పేపర్ షీట్ మరియు సర్కిల్ షేప్లో ఉన్న కలర్డ్ షీట్. మీరు ఈ విధంగా కలర్స్ కూడా చేసుకోవచ్చు, లేదంటే ఆల్రెడీ కలర్డ్ ఉన్న షీట్ని కూడా తీసుకోవచ్చు. ఈ యాక్టివిటీలో 4 డిఫరెంట్ ఇమోజీస్ ఎమోషన్ని మనం కవర్ చేశాము. ఎగ్జాంపుల్గా హ్యాపీ, సాడ్, యాంగ్రీ మరియు ఫియర్ఫుల్. ఈ 4 డిఫరెంట్ ఎమోషన్స్ ఏవైతే ఉన్నాయో పిల్లలు వీటిని ఐడెంటిఫై చేయగలుగుతారా లేదా అనేది ఈ యాక్టివిటీ యొక్క ఉద్దేశం. మరియు వాళ్ళని ఫీలింగ్స్ యొక్క ఇంట్రొడక్షన్ కూడా ఈ యాక్టివిటీ ద్వారా చేస్తున్నాము. వైట్ పేపర్ స్ట్రిప్లో ఈ విధంగా సిచ్యువేషన్స్ని రాయండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ ఇంజర్డ్, బర్త్డే పార్టీ, ఇంకా ప్లే హెట్ హోమ్, నో ప్లే టైమ్ అనే కొన్ని సిచ్యువేషన్స్ రాస్తాము. ఫ్రంట్ ఇన్ హర్ట్, బీయింగ్ ఇన్ అ డార్క్ రూమ్, క్రిస్మస్ ప్రెజెంట్. సో ఈ విధంగా కొన్ని సిచ్యువేషన్ని డ్రా చేసుకున్నాము. ఇప్పుడు ఈ 4 డిఫరెంట్ ఇమోజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఈ విధంగా డిఫరెంట్ ప్లేసెస్లో ప్లేస్ చేసుకోండి. ఇప్పుడు వీటిని ఒక చిట్ మాదిరిగా డ్రా చేసుకొని ఒక బౌల్లో వేసేసి పిల్లల్ని వీటిని పిక్ ఏదైతే సిచ్యువేషన్స్ ఉన్నాయో వాటిని పిక్ చేయమని చెప్పండి. ఇప్పుడు ఆ సిచ్యువేషన్ ఏ ఇమోజీకి మ్యాచ్ అవుతాయనేది మ్యాచ్ చేయమని ఈ విధంగా జతగల్పమని చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇంజర్డ్. ఇంజర్డ్ అనేది స్కేరీ అండ్ సాడ్ సిచ్యువేషన్. నెక్స్ట్ యాంగ్రీ విత్ ఫ్రెండ్. సో యాంగ్రీ అనేది ఏ ఇమోజీకి సెట్ అవుతుంది. సో ఈ విధంగా మీరు ఏవైతే సిచ్యువేషన్స్ తీసుకున్నారో అవి ఎలాంటి ఇమోజీకి మ్యాచ్ అవుతుందో వాటి కేటగిరీని పిల్లల్ని అరేంజ్ చేయమని చెప్పండి. ఇంకా డీప్గా వెళ్ళాలంటే మనం సిచ్యువేషన్ పైన కూడా పిల్లలు డిస్కస్ చేయమని చెప్పండి. వాళ్ళు ఎప్పుడైనా అలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేశారా, దీనివల్ల ఏంటంటే వాళ్ళకు ఎమోషన్స్ అనేది క్లియర్గా గుర్తుండిపోతాయి. ఈ యాక్టివిటీస్ని చూడటం ద్వారా మీరు ఎంజాయ్ చేస్తారని నేను భావిస్తున్నాను. అలాగే వీటిని ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేయడం వలన మీకు వివిధ రకాల ఎమోషన్స్ని ఎలా అర్థం చేసుకోవాలి మరియు వాటిని పరిస్థితులతో ఎలా మ్యాచ్ చేసుకోవాలి అనే విషయం మీద ఒక అవగాహన అనేది వస్తుంది.